అందరికీ నమస్కారం. ఇవాళ వర్షాకాలం పంట సేకరణ విషయంలో వివిధ పార్టీలు చేస్తున్న ఆరోపణలు సత్యదూరంగా ఉన్నాయి. వాళ్ళు వ్యాపారం గురించి కనీస పరిగణన లేకుండా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మన జిల్లాల్లో 32 జిల్లాల్లో పంటలు పండుతాయి. హైదరాబాద్ మీనా ఈ 32 జిల్లాల్లో ఒకే తీరు వాతావరణం ఉండదు. ఎందుకంటే ఒక దగ్గర ముందు వర్షాలు పడతాయి, కొన్ని జిల్లాలో వెనక పడతాయి, ఇంకో కొన్ని జిల్లాల్లో పంటలు వేసుకునే సమయాలు వేరువేరుగా ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం ధాన్యం సేకరణ చేస్తున్న 32 జిల్లాల్లో నిజామాబాద్ జిల్లాలో 98% సేకరణ పూర్తి అయిపోయింది. అలాగే కామారెడ్డి జిల్లాలో కూడా 95% సేకరణ పూర్తి అయింది. దాన్ని మీరు సివిల్ సప్లై లెక్కల ద్వారా మీకు పంపించడం జరుగుతుంది. అలాగే గద్వాల జిల్లా కానీ సౌత్ జిల్లాల్లో నెక్స్ట్ మంత్ డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు కోతలు జరుగుతాయి. కాబట్టి ధాన్యం కొంటలేరని ఏదైతే ఆరోపిస్తుర్రో ఈ బీజేపీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఇది వాతావరణ పరిస్థితులు తెలుసుకొని అక్కడ రైతులను తెలుసుకొని మాట్లాడాలి తప్ప ఏదో మేము రాజకీయం మాట్లాడతాం, ఏదో చేస్తాము, ఇంత రైతు పక్షపాతి అయిన టీఆర్ఎస్ గవర్నమెంట్ విమర్శించడం అంటే మిమ్మల్ని ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. అలాగే ఇంత రైతు పక్షపాతి అయిన కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, సకాలంలో ఎరువులు దొరకడం కావచ్చు, సకాలంలో విత్తనాలు దొరకడం కావచ్చు, 24 గంటల కరెంట్ ఇవ్వడం కావచ్చు, సాగునీరు ఇవ్వడం కావచ్చు, అలాగే నీటి తీరువ రద్దు చేసిన విధానం కావచ్చు, దేశంలో ఎవ్వరు చేయనటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు చేసి రైతు బాంధవుడైనాడు. ఎవరైనా చెప్పి ఈ బీజేపీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఇట్లాంటి పథకాలు మీ రాష్ట్రాల్లో సాగుతున్నాయా ముందు అది తెలుసుకొని మాట్లాడండి. అంతే తప్ప మీకు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాం, మీ ఏదంటే అది మాట్లాడి ప్రజలను తప్పుతో పట్టిస్తామన్నమో పద్ధతి కాదని ఈ విధంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. అలాగే రైతులకు ఎప్పుడైనా సరే లీడర్ అనేటోడు, నాయకుడు అనేటోడు, పార్టీ అనే వ్యక్తులు ఎవరైనా సరే వాళ్లకు మేలు చేసే విధంగా ఉండాలి తప్ప వాళ్ళను నష్టం చేసే విధంగా ఉండకూడదు. మేము కేంద్ర ప్రభుత్వము యాసంగి వడ్లు అంటే పారాబైల్ రైస్ కొనమని అంత స్పష్టంగా పార్లమెంట్లో కానీ వాళ్ళు కేంద్ర మంత్రులు చెప్తుంటే ఇక్కడ బీజేపీ వాళ్ళు మేము వరి వెయ్యండి, మేము ఎట్లా కొనమో చూస్తామని అంటారు. ఇక్కడ వాళ్ళేమో బియ్యమే కొంటున్నాం కదా అంటారు. అరే ధాన్యం కొంటేనేరా బాబు, బియ్యం వచ్చింది. ధాన్యము కొన్నప్పుడు బియ్యం శాతంలో నూకల శాతం పెరిగి రైతుకు కానీ దాన్ని ఎవరు పూరుస్తారు? ఒక క్వింటల్ బియ్యంలో మామూలుగా వర్షాకాలంలో అయితే 65 నుంచి 68 క్వింటల బియ్యం వస్తాయి. అదే వర్షాకాలం యాసంగి వచ్చేసరికి 35 నుంచి 45 క్వింటల మధ్యలో ఆయా పరిస్థితుల ప్రకారం వస్తాయి. మరి ఈ నష్టాలన్నీ ఎవడు భరించాలి? ఇవన్నీ కనీస అవగాహన నిలవకుండా ఇష్టం ఉన్నట్లు మాట్లాడి రైతులను ఇప్పటికే మీరు గత 2014 ముందు నాశనం పట్టించారు, మళ్ళీ ఒకసారి నాశనం పట్టించాలని కోరుతున్నారు. ఇది ప్రజలు ఖచ్చితంగా మేము తిరగబడే రోజు వస్తుంది. అలాగే మెదక్ జిల్లాలో మొత్తం కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికి 2,75,000 అనగా ఇంచుమించు 65 శాతం ధాన్య సేకరణ జరిగింది. అలాగే 130 కేంద్రాల్లో పూర్తిగా ధాన్యం సేకరించడం జరిగింది. ఇంకా ఇప్పటి కొందరు ఈ పార్టీలు విమర్శించే పార్టీలు ధాన్యం కొంటలేరంటారు. మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు? నిజామాబాద్ జిల్లాలో పోయి చూడండి, 98% ధాన్యం సేకరించరు, మరి దాన్ని ఎవరు ఏం చెప్తారు? అదొకటి. రెండవది, ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారంగా భూమిలో సారం ఉంటుంది, ఆ ప్రకారంగానే ఫ్యూచర్లో మన భూమి చెడిపోకుండా మంచి పంట పండే విధానం ఉంటుంది. ఆ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచన మేరకు నేను ఇక్కడ ఉన్న నా 55 ఎకరాల్లో పక్కన తలాపున మంజీరా అనేది ఉన్నప్పటికీ, నిండా నీళ్లు ఉన్నప్పటికీ కూడా 6 తాడి పంటలు వేస్తున్నాం. ఈ మక్క, అలా మక్క అంటే పాప్కార్న్ మక్క, పొద్దుతిరుగుడు పువ్వు, మినుములు, అలాగే గుమ్మడి, అలాగే జనుము, రకరకాల పంటలు వేస్తున్నాను. అలాగే 4 ఎకరాలు పత్తి కూడా వేసినాము. ఖచ్చితంగా పంట మార్పిడి చేసుకొని ఈ భూసారం కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ధాన్యం కొనప్పుడు మనము తర్వాత ఇబ్బంది పడే కన్నా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి సూచన మీదకి, ముఖ్యమంత్రి గారి రైతు పక్షపాతి కాబట్టి
ఇప్పటికీ మీ రైతులందరికీ మన రైతులందరికీ ఎంతో మేలు చేసిన వాడు. ఇన్ని రకాల సహాయ సహకారాలు ఇన్ని రకాల పథకాలు పెట్టి రైతును మోసం చేస్తాడని అని అనుకుంటే ఎవరైనా అనుకుంటే పొరపాటు. అందుకే వారి సూచనల మేరకి పంట మార్పిడి చేసి ఈ విధంగా పంట పెడుతున్నాము. దయచేసి రైతులందరూ కూడా ఇది గమనించి ఈ ప్రతిపక్షాల ఉచ్చుల్లో పడకుండా మీరందరూ కూడా పంట మార్పిడి చేసుకోవాలని మీ అందరిని సవినయంగా కోరుకుంటున్నాను.